నేను కాలాన్ని ఈ విధముగా నాకు అంతమనేదే లేదు, అదే విధంగా ఆరంభమనేది లేదు. పృథ్వీలోని ఏ శక్తి నన్ను అంతం చెయ్యలేదు. నేను ఎవరికోసమూ ఆగను. అంతేకాదు, నేను అందర్నీ సమానంగా చూస్తాను. ఈ అనంత విశ్వంలో ఒంటరిగానే ప్రయాణాన్ని కొనసాగిస్తాను. వేల సంవత్సరాలుగా మంచి చెడు అనే వాటి విషయంలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో యుద్ధం జరగక తప్పదు. కొన్ని సమయాలలో రాక్షసులు మంచిని అంతం చేయడానికి పూనుకున్నప్పుడు, అలాగే నాశనం చెయ్యాలనుకున్నప్పుడు వారి బారి నుండి ఈ విశ్వాన్ని రక్షించడం కోసం త్రిమూర్తులు ఏదో ఒక రూపంలో జన్మించక తప్పదు. బ్రహ్మ ఈ సృష్టికి మూల పురుషుడు. ఇక మహావిష్ణువు ఈ లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇక మహాశివుడు లేదా మహేశ్వరుడు ఈయన బోళాశంకరుడు. వేల సంవత్సరాలుగా మానవులు తమ కోరికలతో ఏదో ఒక సమయంలో ఇబ్బందులకు గురి అవుతూనే ఉంటారు. ఇలాంటి ఒక సమయంలోనే మహాశివుడు ఈ లోకాన్ని రక్షించడం కోసం భూమిపైన హనుమంతుడి రూపంలో అవతరించాడు. ఈయన రామాయణంలోనే ప్రముఖమైన స్థానాన్ని సంపాదించారు. ఇక ఈ కథ మహాబలవంతుడు పవనపుత్ర హనుమంతుడి గురించినది. ఒకనొక కాలంలో ఒక అడవిలో బృహస్పతి అనే మహర్షి జీవనాన్ని కొనసాగించేవారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె పుంజికాస్థల కూడా ఉండేది. పుంజికాస్థల చాలా అందంగాను చాలా తెలివితేటలతోనూ చాలా సంతోషంగానూ ఉండేది. ఆమె తన తండ్రి పట్ల ఎంతో ప్రేమానురాగాలు కలిగి ఉండేది. ఆశ్రమంలో ఉండే మిగిలిన అమ్మాయిల్లాగే తను కూడా తనకు లభించబోయే వరుడు గురించి కలలు కంటూ ఉండేది. ఆమె తన వరుణ్ణి గుర్రంపై వస్తున్నట్టుగా ఊహించుకునేది. పుంజికాస్థల ఒక సాహసవంతురాలైన కన్య. ఒకరోజు ఆమె అడవిలో షికారుకని బయలుదేరినది. అది ఎంతో అద్భుతమైన దినము. ఆ దినము అడవిలో రకరకాల పుష్పాలతో సుందరంగా ఉండేది. పుంజికాస్థల కూడా చాలా సంతోషంగా ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే ఎవరో వస్తున్నట్టుగా ఆమెకు అనిపించినది. బాలే, ఎంత అందమైన ప్రాణు కదా! అది ఒక గుర్రం. నాకు తెలుసు, నా కలలలో ఒక రాకుమారుడు ఇలాగే గుర్రపు స్వారీ చేస్తూ వస్తాడు. అలాగా? ఆ రాకుమారుడు ఎవరై ఉండొచ్చు? ఆయన ఎంతో అందంగా ఉన్నారు. అతను ఇటేపే వస్తున్నారు. నా అనుమతి లేకుండా అడవిలోకి ప్రవేశించిన వారు వీరు ఎవరై ఉంటారు? ఏదో దేశపు రాజుగారి సైనికులై ఉంటారు. వీళ్ళు నా అడవిలో ఉన్న అందాలన్నీ నాశనం చేయడానికే ఇక్కడికి వచ్చి ఉంటారు. అక్కడెవరు? చెట్టుచాటు నిలబడి మౌనంగా ఇటువైపే చూస్తున్నారు. పుంజికాస్థలా, నువ్వు ఇక్కడ? ఏయ్ మతిరేణి పిల్ల, నువ్వు ఇంటికి వెళ్ళు. ఒక మగవాణ్ణి ఇలా చెట్టుచాటుని చూస్తున్నావే, నీకు సిగ్గుగా లేదు? ఇంటికి వెళ్ళు. నాన్నగారు, నేను కేవలం... మారు మాట్లాడకు, ఇంటికి వెళ్ళు. ఆహా, ఎంత అందంగా ఉంది! అవును, నువ్వు అన్నట్టు చాలా అందంగా ఉన్నది. ఇలా చూడు వృద్ధుడా, తనని వదిలిపెట్టు. చూసావా వాళ్ళు ఎలా ఎగతాళి చేస్తున్నారో? కానీ మీరెందుకు ఇలా కోపడుతున్నారు నాన్న? నువ్వు ఆశ్రమ కన్యవి, నువ్వు ఈ విధంగా నడుచుకోకూడదు. నువ్వు ఆశ్రమ చట్టాలని ఉల్లంఘిస్తున్నావు. ఇదే నా శాపం. నువ్వు సామాన్య స్త్రీలాగా జీవితాన్ని గడిపి నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు. వెళ్ళెక్కడి నుంచి?
నాన్న నన్ను క్షమించండి, నేనేమి కావాలని తప్పు చేయలేదు. ఏదో శబ్దం వినిపిస్తే ఎవరా అని చూశాను అంతే. దయచేసి నా పైన కోప్పడకండి, నేను మిమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను నా శాపాన్ని ఉపసంహరించుకోలేను, వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. నన్ను ఆశీర్వదించండి నాన్న. పుత్రి, నువ్వు అత్యంత పవిత్రమైన కార్యాన్ని చేయబోతున్నావు. ఇక నుంచి నువ్వు అంజని అన్న పేరుతో పిలవబడతావు. నీ గర్భాన్ని జన్మించే బిడ్డ నిజంగా చిరంజీవి అయి ఉంటాడు. వెళ్ళమ్మా, నా ఆశీర్వచనాలు నీకు ఎప్పుడూ ఉంటాయి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మహర్షి బృహస్పతి ఆశీర్వాదముతో పుంజికాస్థల ఇకపై అంజనా అనే పేరుతో పిలువబడుతుంది. అంజనా చాలా భక్తి ప్రవృత్తులతో అందరి అభిమానాన్ని చూరగొనేది, చాలా సంతోషంగా ఉండేది. అయినప్పటికీ తను తన రాజకుమారుడి గురించి వేచి ఉండేది. నిజంగా ఆయన వస్తాడా? నా కలల రాకుమారుడు ఎప్పుడొస్తారు? ఓ అపురూప అందమైన సుందరి, ఈ అడవిలో ఒంటరిగా కూర్చున్నావేలా? మీరెవరు? నేనెందుకు మీకు సమాధానం చెప్పాలి? నేను వీరకేసిరి. ఈ అడవిలో చాలా మంది రాక్షసులు ఉన్నారు. మీరు ఒంటరిగా ఉన్నారు, రండి, మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను. ధన్యవాదాలు కేసరి, పదండి. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలి. పదండి. నేను వాళ్ళంతా చూస్తాను, మీరేమీ భయపడకండి. నన్ను అనవసరంగా అడ్డగించి నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. నాకు అందమైన అంజనీదేవి కావాలి. నన్ను అడ్డగించడానికి ప్రయత్నించకు, నాకామె కావాలి. హే దానవ్, ముందు నువ్వు నాతో యుద్ధం చెయ్యి.
అక్కడున్న ఋషులందరూ పరాక్రమవంతుడైన కేసరి పట్ల సంతృప్తి చెందారు. వారందరూ కలిసి అంజనిని అతనికిచ్చి వివాహం జరిపించారు. ఆ విధంగా వారి కళ్యాణం జరిగినది. ఈ విధంగా ఆమె తన కలల రాకుమారుణ్ణి పొందినది. అంజని పరాక్రమవంతుడైన కేసరితో కలిసి నదీ ఒడ్డున ఉన్న ఒక భవంతిలో జీవనాన్ని కొనసాగించేది. వారి జీవితం సజావుగా జరిగేది. కాని ఒక్క విషయంలో ఆమె కలత చెందేది. వివాహం జరిగిన చాలా సంవత్సరముల తర్వాత కూడా ఆమెకు ఎటువంటి సంతాన ప్రాప్తి కలుగలేదు. కాని ఆమెకు పూర్తి విశ్వాసం ఉండేది ఆమె గర్భం నుంచి ఒక మహాశక్తివంతుడు జన్మిస్తాడని. ఒకరోజు అంజన తన రాజభవనం నుంచి ఎదురుగా ఉన్న శివాలయంలో శివునికి అర్చన చేస్తూ ఉండేది. సరిగ్గా ఆ సమయంలోనే ఆమెకు ఎవరో వస్తున్నట్టుగా అనిపించినది. పూజలో ఉండగా ఆమెకు ఆ విధంగా అనిపించినది. ఆమె మనోనేత్రంతో చూసినది ఆమె ఎదురుగా పవనదేవుడు ఉన్నాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అంజలి, నీ తపస్సుకు ఫలితం లభించింది. భగవంతుడి శివుని ఆజ్ఞ వల్ల నేనిక్కడికొచ్చాను. నీకు అందమైన పుత్రుడు జన్మించబోతున్నాడు. అతను చాలా శక్తివంతుడు, బలవంతుడు కూడా. అతను శక్తిని, బలాన్ని ఈ ప్రపంచం మొత్తం చాలా గొప్పగా కొనియాడబోతోంది. అతను పెద్ద కార్యదీక్షతోనే ఈ భూమి మీద జన్మిస్తున్నాడు. అంత అద్భుతమైన పుత్రుడు జన్మించిన తర్వాత అతనికి నీవు హనుమానని పేరు పెట్టాలి. ఈ విధంగా పవనదేవుడి నుండి సందేశం అందుకున్న అంజన గర్భం దాల్చినది. సమయం గడుస్తోంది. ఒకరోజు అంజనాదేవి సుందరమైన బాలుడికి జన్మనిచ్చినది. హనుమాన్ ఒక అద్భుతమైన బాలుడు. నారాయణ 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 నారాయణ. నారాయణ నారాయణ. భగవాన్, మీ వరం వల్ల అంజని ఒక అద్భుతమైన బిడ్డకి జన్మనిచ్చింది. అవును నారద, ఆ బాలుడు సాధారణమైన వాడు కాదు. బ్రహ్మదేవుని భవిష్యవాణిని అనుసరించి ఆ బాలుడు జన్మించడం జరిగింది. అతను తన పరాక్రమంతో, తన భక్తితో లోకవిఖ్యాతుడవుతాడు. ఆ బాలకుడెంతో అందంగా ఉండుంటాడు కదా, మనం ఒకసారి వాణ్ణి చూసొద్దామా? తప్పకుండా వెళ్ళి మనం ఆ బాలుని ఆశీర్వదిద్దాం. నమస్కారం గురుదేవ. నమస్కారం అమ్మా. మీకు స్వాగతం పలుకుతున్నాను. రండి, నా పుత్రుణ్ణి ఆశీర్వదించండి. ఈరోజు నుంచి ఈ బాలుడు మారుతి అని పిలువబడతాడు. అంతేకాదు, వాయువు కంటే ప్రచండుడవుతాడు, పర్వతం కంటే బలవంతుడవుతాడు. అంతేకాదు, భయవన్నది ఇతని దరిదాపులకే రాదు.
వీడి భవిష్యత్తు ఎంతో బాగుండాలని, వీడు ఎంతో ప్రయోజకవంతుడు కావాలని ఆశీర్వదించండి గురువుగారు. తథాస్తు, నీ కోరిక నెరవేరుతుంది. ఈ విధంగా బాల హనుమంతుడికి భగవంతుడు శివుడు పార్వతి ఆశీర్వదించారు. ఒకరోజు హనుమంతుడికి బాగా ఆకలేసింది. సరిగ్గా అప్పుడే కిటికీ నుంచి బయటకు చూసిన హనుమంతుడికి ఒక పెద్ద పండు కనిపించినది. దాని పట్ల అతను ఎంతో ఆకర్షితుడైనాడు. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో అతను కిటికీ వద్దకు వచ్చాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ మహాశివుడి శక్తి అనే చెప్పాలి. సారథి, అటు చూడుము, ఆ బాలకుడు మన వైపే వేగంగా వస్తున్నాడు. ఇలా చూడండి, అతను చాలా చిన్న బాలకుడు. అరే, ఇతడు ఆంజనేయుడు, అద్భుతమైన బాలుడు. కుమారా, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? వీల్లేదు, సూర్యుని తినడం అసాధ్యం. నువ్వు తిరిగి నీ తల్లి వద్దకు వెళ్ళిపో. రాహు, ఆ బాలుని పట్టుకో. కొంచెం ఆగు, నువ్వు ఎటువైపు వెళ్తున్నావు? నేను వస్తున్నాను. ఆగు, వెళ్ళొద్దు, ఆగమంటున్నానుగా. కాపాడండి, కాపాడండి ప్రభు, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి ప్రభు. ఆగు బాలక, లేనిచో నువ్వు భస్మమైపోతావు. చూడండి, సూర్యదేవుడు ఆ బాలును రక్షించడానికి తన శక్తిని మొత్తం తగ్గించుకున్నారు. అలా చూడండి, అంత ప్రశాంతంగా ఉంది. ప్రపంచం మొత్తం మంచు వర్షం కురుస్తోంది. ఆ
హనుమాన్! హనుమాన్ నా పుత్రుడా, చూసావా? ఇంద్రుడు వజ్రాయుధం నిన్ను తాకినందు వల్ల నువ్వు మూర్ఛ చెందావు. నేను దీన్ని ఊరికే వదిలిపెట్టను. ఈ ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తాను. బ్రహ్మదేవ, మీరు సృష్టించిన ఈ సమత్తు జగత్తు నాశనం అయిపోయేలాగా ఉంది. భూమి సర్వనాశనం అయ్యేటట్టుగా ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు అంతం కాబోతున్నాయి. వీటన్నింటికీ కారకులు వాయుదేవులు. ఆయన వాయువునే స్తంభింపజేశారు. నాతో రండి, ఏవైందో నేను చూస్తాను. ఏవైంది వాయుదేవ, నీ సమస్య ఏంటి? మీరెందుకు ఇంత కోపంగా ఉన్నారు? మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను ఈ విషయం చెప్పదలుచుకోలేదు. ఈ ప్రపంచం మొత్తం ప్రాణవాయువునే తీసేశావు. ఇంద్రుడి వజ్రాయుధంతో నా బిడ్డ మీద దండయాత్ర చేశారు. ఎందుకంటే తను మాట వినలేదు ప్రభు. నేనప్పుడు అడ్డుకోకపోయింటే సూర్యుణ్ణి ఫలమనుకుని మింగేసుండేవాడు. వాయుదేవ, నీ పుత్రుడు వీరుడు. అతను పరాక్రమవంతుడుగా చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. వాయుదేవ, నేను నా శక్తుల్ని అతనికి ప్రసాదిస్తాను. ఈతడు పెద్దవాడయ్యాక నేను గురువుగా ఉండి అన్ని విద్యలు బోధిస్తాను. మీ ఇష్ట ప్రకారమే జరగదు. ఈ విధంగా అందరి దేవతల ఆశీర్వాదాలు పొందిన హనుమంతుడు మెల్లిమెల్లిగా పెరిగి పెద్దవాడవుతున్నాడు. అతను తన చిలిపి చేష్టలతో భూమి నుంచి ఆకాశం వరకు విహరిస్తూ ఉన్నాడు. మాతో ఆడతావా? ఇటు చూడండి, నేనేం తీసుకొచ్చానో చూసారా? మనం ఒక ఆట ఆడదామా? అదేంటంటే బంతిని పైకెగిరిసే ఆట. సరే, ఇప్పుడు నేను ఎలా ఆడతానో చూడండి. ఖచ్చితంగా నేనే గెలుస్తాను, చూడండి. చూడు ఎంత పైకెళ్తుందో. అరే, ఆ బంతి మళ్ళీ తిరిగి రాలేదు, ఏమైందంటావు? భయపడకు, అది తిరిగి వచ్చేస్తుందిలే. మారుతి, దాన్ని త్వరగా తీసుకుని రా. ఇదిగోండి మీ బంతి, చాలా దూరంగా వెళ్ళింది కదా, అందుకే ఆలస్యం అయింది. అరే ఆగండి ఆగండి, ఎక్కువ తిరిగాం కదా, నాకు చాలా ఆకలిగా ఉంది. మనకేదైనా తినడానికి దొరుకుతుందో చూద్దామా? అదేంటి, ఆ చెట్టుకి చాలా పళ్ళున్నాయి. అరే, చాలా రుచి అయిన మామిడి పళ్ళు, నేనది తీయబోతున్నాను, రండి. ఎవరది లోపల? నీకు ఇప్పుడే బుద్ధి చెప్తాను. ఎక్కడ ఎక్కడ దక్కున్నావు, రా. ఆగండి ఆగండి, ఎక్కడికి పారిపోతారు, ఆగండి. ఆగండి మిత్రులారా, ఆగండి, లేకపోతే మీరు పడిపోతారు.
వచ్చేసాను. మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని కాపాడతాను. అరే భయపడద్దని చెప్తున్నాను కదా, నేను వచ్చేసాను. ఆ పండుని పూర్తిగా తినలేకపోయాను, నాకు ఆకలిగా ఉంది. పదండి మిత్రులారా, మనం ఆశ్రమానికి వెళ్దాం, అక్కడ మనకి కావాల్సినవి అన్నీ ఉంటాయి. ఆ రాక్షసుడు మళ్ళీ వచ్చేస్తాడు. రామారుతి, మనం వెళ్ళి దాక్కుందాం. పదమారుతి, మనం వెళ్ళిపోదాం. రాక్షసురా, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావా? దాడి చేద్దాం. ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. వీళ్ళతో దెబ్బలాడ్డాక నాకు ఇంకా ఆకలిగా ఉంది. నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను. అలా చూడు, నాకెంతో ఇష్టమైన పనస పండు ఇదిగో తీసుకో. ఏంటి మిత్రులారా, అందరూ సంతోషంగా ఉన్నారా? సరే, నేను అంతఃపురం వెళ్తాను. పాలు తాగితే బాగుంటది. మారుతి రా, వెళ్దాం. మారుతి ఆగు, ఆగమంటున్నాను కదా. ఇక మెదటి నువ్వు సంతోషంగా ఉండు. అమ్మయ్యా, దొరికా. మీ అమ్మ వచ్చేంత వరకు నువ్వెక్కడికి వెళ్ళకూడదు, సరేనా? అలాగా, ఇందులోంచి తప్పించుకోవడం అంత కష్టమా ఏంటి? తప్పించుకున్నా. హే, పదండి. సరే,
రావెళ్దాం రామారుతి. ఏంటి మిత్రులారా, ఆనందంగా ఉందా? చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది కదా, సంతోషంగా కదా. మారుతి, అక్కడ చూడు, ఒక చెరువు ఉంది, అందులో చేపలున్నాయేమో చూద్దామా? సరే మిత్రుడా, రా వెళ్దాం. చేపలు పట్టుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇవాళ మీరు ఎన్ని చేపల్ని పట్టారు? లేదు బాబు, ఈ రోజు అదృష్టం కలిసి రాలేదు. బాధపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. ఒకరోజు బాల హనుమంతుడు తన స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ తను అన్ని తింటూ చాలా సంతోషంగా ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక సంఘటన జరిగినది. గ్రామ ప్రజలందరూ అటు ఇటు భయంతో పరిగెడుతున్నారు. వారు చాలా కంగారుగా ఉన్నారు. ఆగండి, ఏంటి మీ సమస్య? ఏంటో నాకు చెప్పండి. ఆ రాక్షసుడు మళ్ళీ వచ్చాడు, మా గ్రామాన్ని సర్వనాశనం చేస్తాడు, మమ్మల్ని చంపేస్తాడు. పారిపోండి, కాపాడండి. రా హనుమాన్, వెళ్ళి ఆ రాక్షసుని అంతం చేద్దాం. అనవసరంగా మనం ఎందుకు కల్పించుకోవటం చెప్పు. మీరిక్కడే ఆగండి, నేను వాడి అంతం చూసి వస్తాను. ఎలా సమయం గడిచిపోతూ వస్తోందో ఆ విధంగానే హనుమంతుడు బలవంతుడవుతూ వస్తున్నాడు. అంతేకాకుండా అతని శక్తి సామర్థ్యాలు కూడా బాగా పెరిగాయి. అందువల్లనే ధ్యానంలో నిమగ్నమైన మునులందరినీ ఎంతో ఇబ్బందులకు గురిచేసేవాడు.
హనుమంతుడి అల్లరి చిల్లరి చేష్టలకు అంతు లేకుండా పోయినది. హనుమంతుడు ఎప్పుడూ ఈ మునులంతా ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారోని ఆలోచించేవాడు. ఆ విధంగానే వాళ్ళు ధ్యానంలో నిమగ్నమై ఉండగా వాళ్లను ఇబ్బందులకు గురిచేసేవాడు. ఎందుకంటే అతను పవనపుత్రుడు హనుమంతుడు, సాక్షాత్తు శివుని అవతారము. నువ్వేం చేస్తున్నావు? ఒకరోజు ఒక మహర్షి ఒక పెద్ద వృక్షం ముందు ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. బాల హనుమంతుడికి అతను ఎలాగైనా ఆట పట్టించాలని ఉత్సాహం కలిగింది. అతను ఆ మహావృక్షాన్ని అక్కడినుంచి తీసుకువెళ్లి ఒక నది ఒడ్డున ఉంచాడు. నీటి ప్రవాహం వలన ఆ ఋషి ధ్యానమంతా భంగమైనది. ఇది చూసిన మహాముని కోపగించుకొని అతన్ని శపించాడు. నీకు శక్తులున్నాయని నా తపస్సుని భంగం చేస్తావా? వాయుపుత్ర, ఇక నుంచి ఆ శక్తులు నీ వద్ద ఉండవు. నీ దగ్గరున్న శక్తులు మొత్తం ఈ రోజు నుంచి నీకు దూరం అవుతాయి. ఇక నుంచి శక్తులు లేకుండా నువ్వు మామూలు మనిషిగానే ఉంటావు. ఖచ్చితంగా ఆ శక్తులు ఎప్పుడూ నీ దగ్గరికి చేరవు. ఇదిగో ఈ శాపాన్ని నువ్వు తీసుకో. ఈ విధంగా మహాముని శాపం కారణంగా బాలహనుమంతుడు తన శక్తి సామర్థ్యాల్ని పూర్తిగా మరచిపోయాడు. అందరి బాలురులాగే అతను కూడా వాళ్ల తల్లిదండ్రులతో కలిసి చాలా సంతోషంగా జీవించేవాడు. నారాయణ 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 నారాయణ. పరమేశ్వర, హనుమంతుడు విద్యాబుద్ధులు నేర్చుకునే సమయం దగ్గరికొచ్చింది. నాకు తెలుసు, ఆయన గురు అయోధ్యకి మహారాజైన దశరథుడి కుమారుడు శ్రీరాముడే. సరిగ్గా చెప్పావు నారదా, నీ అభీష్ట ప్రకారమే కానివ్వు. ప్రణామములు ప్రభు. పుత్రి అంజన, నేను నీ భక్తికి ప్రసన్నుడనయ్యాను. నీ అచంచల భక్తి వల్లే నీకు అద్భుతమైన కుమారుడు జన్మించాడు. ఇప్పుడు అతను అతని గురువు వద్దకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే అది విధాత సంకల్పం. హనుమాన్, ఇలారా, నీవు కళ్ళు మూసుకో. నీ గురువు నీ రక్షకుడైన శ్రీరామచంద్రుని తలుచుకో. నీవు నీ జీవితంలో శ్రీరాముణ్ణి ఎంతగా ఆరాధిస్తావో అంతగా అతని కృపకు నువ్వు పాత్రుడవవుతావు. చెప్పు. ఓం శ్రీరామ. ఓం శ్రీరామ. ఓం శ్రీరామ.
ఓం శ్రీరామ్. నా పుత్రుడు పెద్ద వీరుడు కానక్కర్లేదు. ఇప్పుడు విద్యాబుద్ధులు నేర్చుకునే సమయం. తను ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్లే తీరాలి. కంగారు పడకండి, అతన్ని నా వద్దకు పంపండి. నేను సరైన మార్గాన్ని సూచిస్తాను. కళ్ళు తెరు పుత్రుడా, త్వరగా ప్రయాణానికి నువ్వు సిద్ధం కావాలి. అమ్మా, మీరే కదా నా గురు, మరి నేనెందుకు వెళ్ళాలి? కుమారా హనుమాన్, భగవంతుడైన సూర్యుడు త్రిలోకాలలో చాలా గొప్పవాడు. ఇకపై నీకు ఆయనే గురువర్యులు. మీరు చెప్పినట్టే చేస్తానమ్మగారు. ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్. భగవంతుడు ఆ శివుని రూపంలో వచ్చాడు. వాయుపుత్ర హనుమ ముల్లోకాల్లో శక్తివంతమైన వాడు. తనలో జ్ఞానాన్ని వెలిగించడానికి సూర్యదేవుని ముందు ప్రార్థన చేయసాగాడు. తన ప్రియమైన రామనామాన్ని జపించసాగాడు. ఓ భగవంతుడా, నేను రామనామాన్ని ఎంతో కాలంగా జపిస్తూ వస్తున్నాను, కాని ఆయన్ని ఎక్కడ కనుగొనాలో సెలవివ్వండి. నువ్వు అతన్ని నీ హృదయంలోనే కనుగొనాలి కుమారా. నువ్వు అతన్ని ఎక్కడ చూస్తావు? ఇప్పుడు నువ్వు జ్ఞానం, బుద్ధి, తెలివి కలిగి ఉన్నావు. నువ్వు తిరిగి అందరినీ దాటుకుని వచ్చేటప్పుడు బహుశా ఆ శ్రీరాముడు నీతోనే ఉండి ఉండవచ్చు. ఇది సత్యం. ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్. అది చాలా అందమైన వృక్షముఖ పర్వతంలోని ఒక అడవి. హనుమాన్ ఒక స్నేహితుణ్ణి కలిశాడు. అతను నిజానికి గురువు. అతను అక్కడ కూర్చొని తన సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతున్నాడు. చూడు మిత్రమా, నేను ఈ ప్రాంతానికి కొత్త. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ ఎలాంటి ఫలాన్ని కనుగొనలేకపోయాను. అలా చూడండి మిత్రమా, అక్కడికి వెళ్ళావంటే ఈ కాలంలోనే అత్యంత రుచికరమైన మామిడి పళ్ళు నీకు దొరుకుతాయి. చాలా సంతోషం. వినడానికే సంతోషంగా ఉంది. సరే గాని నువ్విక్కడ ఒంటరిగా కూర్చొని ఎందుకు బాధపడుతున్నావు? నువ్వెవరు? నీకేం కావాలి? నేను సుగ్రీవుడనే రాజుని, రాజు వాలికి కవల సోదరుణ్ణి. నా ఈ దుస్థితికి కారణం ఆయనే. జరిగిందేమిటో చెప్పు. నేనే హనుమంతుణ్ణి, నీ సమస్యను పరిష్కరించగలనేమో చూస్తాను. నేను ధన్యుణ్ణి. నా సోదరుడు వాలి చాలా శక్తిగలవాడు, పరమ దుర్మార్గుడు. అతను కిష్కిందకు రాజు. ఒకసారి మాలో ఒకడు వాలి అధికారాన్ని ప్రశ్నించి సవాలు విసిరాడు. వాలి ఆ సవాల్ని స్వీకరించాడు. వారిద్దరూ యుద్ధం చేశారు. మాయవి ఒక గుహలోకి పరిగెత్తాడు. వాలి అతన్ని అనుసరించి వెళ్లాడు తనని వధించడానికి. వాలి నన్ను ఆదేశించాడు. ఆ గుహ ముందు నన్ను కాపలాగా ఉంచాడు. తను 15 రోజుల్లో తిరిగి రాకపోతే వాలి చనిపోయినట్లేనని. ఆ గుహకి అడ్డంగా ఒక పెద్ద బండరాయి పెట్టమన్నాడు. నేను దాదాపు 1 మాసం రోజులు ఎదురుచూశాను. అతను తిరిగి రాలేదు. ఒకరోజు అకస్మాత్తుగా రక్తం గుహ నుండి బయటికి రావడం చూశాను. గుహని మూసేశాను. కిష్కింద ప్రజలు నన్ను రాజుగా ఎంచుకున్నారు. అకస్మాత్తుగా ఒకరోజు గాయపడ్డ వాలి తిరిగి ఇంటికొచ్చాడు. దీనికంతటికీ కారణం నేనేనని నన్ను అడవులకు బలవంతంగా పంపించాడు. అలాగే నా భార్యను తన రాణిగా చేసుకున్నాడు. చూడు సుగ్రీవా, నీకు జరిగిన దానికి నేను చింతించుచున్నాను. నీ సమస్యను నేను పరిష్కరించగలను. అలా చూడు హనుమా, ఆ చెట్టు వెనుక ఎవరో ఉన్నారు. వారు ఇటువైపే వస్తున్నారు. వారిద్దరూ చూడ్డానికి గొప్ప వంశానికి చెందిన వారిగా ఉన్నారు. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. జాగ్రత్త, వారి వద్ద ఆయుధాలున్నాయి.
ఓ దేవా, మిమ్మల్ని చూస్తుంటే మీరు దివ్యపురుషుడిలా కనిపిస్తున్నారు. ఈ కారడవిలో ఇలా ఒంటరిగా తిరుగుటకు కారణం సెలవివ్వగలరా? మీ సమాధానం కోసం నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను ప్రభు. బ్రాహ్మణోత్తమ, మేము అయోధ్యకు చెందిన మహారాజులం. ఇతను రాముడు, ఇక నేను ఇతని చిన్న సోదరుడు లక్ష్మణుణ్ణి. నీవెవరివి? మాతో ఇంత భక్తిగా ప్రేమగా మాట్లాడుతున్నావు. ఓ రామ, చివరికి నిన్ను కనుగొన్నాను. ఓ ప్రభు, ఎంతో కాలం నిరీక్షణ తర్వాత మీ దివ్యరూప సందర్శనమైనది. ఈ హనుమంతుడు మీ దివ్యరూప సందర్శనాన్ని గుర్తించలేకపోయాడు. తమరి కొరకే శక్తివంతమైన సూర్యవంశం నన్ను సిద్ధం చేసింది. దయచేసి మీ సేవకుడిగా నన్ను అంగీకరించండి ప్రభు. సదా మీ సేవలో ఉండే భాగ్యం నాకు కల్పించండి ప్రభు. నన్ను అంగీకరించండి. పవనపుత్ర హనుమ, నిజానికి నీ భక్తి వినయ విధేయతలు మమ్ము ఎంతో ముచ్చటగొలుపుతున్నాయి. స్వర్గలోకంలో ఉన్న దేవతల ఆశీస్సులు నీపై కురవని. రా, నీ సర్వశక్తులు ఉపయోగించి నా సీతని వెతకడంలో నాకు సాయం చెయ్యి. ఆ మాయావి ఎక్కడున్నాడో కనిపెట్టు. మేము ఎంత వెతికినను తన జాడ కనుగొనలేకపోతున్నాం. మాకిది చాలా ఆశ్చర్యంగా ఉంది. తను ఏమైపోయిందోనని ఆతృతగా ఉంది. ఓ రామ, మీరు ఇంకేమీ మాట్లాడకండి. మీరలా బాధపడితే నేను చూడలేను. ఇప్పుడిది నా జీవిత లక్ష్యం, ఆ సీతామాతను మీతో కలపడం, ఆ మాయావిని అంతం చేయడం. శబరి మాకు తెలియజేసింది సుగ్రీవుని సాయంతో సీతను కనుగొనవచ్చు అని. మీరిక చింతించకండి రామ, నాకు సుగ్రీవుడు బాగా తెలుసు. దురదృష్టవశాత్తు అతను దేశం నుండి బహిష్కృతుడైనాడు. ఈ ప్రాంతంలోని అతని అనుచరులతో కలిసి జీవిస్తున్నాడు. కారణం అతని సోదరుడు రాజు వాలి. రండి, మిమ్మల్ని వారి దగ్గరికి తీసుకెళ్తాను. హనుమాన్ రామలక్ష్మణులను తనతో తీసుకెళ్లాడు సుగ్రీవుణ్ణి కలవడానికి. సీతామాతను కనుగొనడానికి మాకు సాయం చేయండి సుగ్రీవా. హనుమాన్ నా స్నేహితుడు. ఒకవేళ నాకు నా రాజ్యం నాకు తిరిగి దక్కిందంటే నా సైన్యం మొత్తం మీ వెనకాలే వస్తుంది. సుగ్రీవ మహారాజా, మేము మీకు సాయం చేస్తాం, మీ రాజ్యాన్ని మీకు తిరిగి ఇప్పిస్తాం. కానీ ఇప్పుడు సీత ఎక్కడ ఉందో కనుక్కోవడం ఎలా? బహుశా నేనిచ్చే సమాచారం మీకు పనికొస్తుంది. నేను కొన్ని రోజుల క్రితం ఆకాశ మార్గం గుండా వెళ్లే పుష్పక విమానంలోంచి ఏడుపు వినిపించింది. బహుశా అది సీతమాతది కావచ్చు. నా దగ్గర ఒక చిన్న గుడ్డముక్కు ఉంది. అది విమానంలోంచి విసిరివేయబడింది. అది దక్షిణ దిశగా ఎగురుతూ వెళ్ళింది. ఆ, ఇది నా సీతకు చెందినదే. తను ఎంతగా విచారిస్తూ ఉందో. లక్ష్మణ, ముందుగా మనం కిష్కిందకు బయలుదేరి వెళదాం. తర్వాత కిష్కింద రాజ్యాన్ని తిరిగి పొందుదాం. అలాగే సుగ్రీవా, ఇంకొక క్షణం కూడా ఆలస్యం చెయ్యకూడదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నువ్వు వాలి దగ్గరకు వెళ్లి అతన్ని యుద్ధానికి కవ్వించు. అంతేకాదు, అతన్ని అడవికి ఒంటరిగా రమ్మని చెప్పు. యుద్ధానికి తప్పకుండా అతనికి కోపం వస్తుంది. నేను అతన్ని ఒప్పిస్తాను. బాగు బాగు. చూడు, నీకెంత ధైర్యం ఉంటే ఆయుధం లేకుండా నా కోటలోనికి ప్రవేశిస్తావు. వాలి, నీ సమయం దగ్గర పడింది. నీకెంత ధైర్యం ఇలా నాతో మాట్లాడడానికి? నువ్వు నన్ను అవమానపరుస్తున్నావు. ఈ రాజ్యం మనిద్దరికీ సమానంగా చెందింది. దురాశ పడకు. ఒకవేళ నువ్వు దీనికి ఒప్పుకోకపోతే మనిద్దరం అడవిలో యుద్ధం చేద్దాం ఒంటరిగా. అది కూడా కేవలం నువ్వు నేను. నీకెంత ధైర్యం? నాతోనే సవాలు విసురుతావా? నిన్ను సూర్యాస్తమయం అయ్యేలోగా నీ తలను నరికి కిష్కింద కోట గుమ్మానికి వేలాడదీస్తాను. అద్భుతం. రేపు ఉదయం కోడుకూసే సమయానికి సిద్ధంగా ఉండు. అతన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వండి. ఒరి పిరికి పంద, రా తేల్చుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకో సోదరా. ఇద్దరు సోదరుల మధ్య యుద్ధం మొదలయ్యింది. రాముడు చెట్టు వెనకాల విల్లంబులతో సిద్ధంగా ఉన్నాడు. కాని అతను తికపక పడ్డాడు. ఇద్దరులో ఎవరు వాలో ఎవరు సుగ్రీవుడో తెలుసుకోలేకపోయాడు. రామ, నువ్వెందుకు నాకు సాయం చేయలేదు? దయచేసి నన్ను అపార్థం చేసుకోకు. నువ్వు నీ సోదరుడు ఇద్దరూ ఒకేలా ఉన్నారు. ఇప్పుడు ఈ పూలమాలను ధరించి అతన్ని మళ్లీ యుద్ధానికి రమ్మని చెప్పు. హే రామ్, నిన్నందరూ ఉత్తముడని కొలుస్తారే, నీకిది తగునా? కాని నువ్వు నన్ను చెట్టుచాటు నుండి మాయతో దొంగ దెబ్బతీస్తావా? ఇలా చంపడం నీకు న్యాయమా? మాయ చేసి సొంత సోదరుని రాజ్యాన్ని అతని భార్యని చేజిక్కించుకోవడం నీకు తగునా వాలి? ప్రశాంతంగా సెలవు తీసుకో. నీ ప్రియపుత్రుడైన అంగదుడు నీ రాజ్యానికి నీకు మంచి పేరు తీసుకొస్తాడు.
హనుమంతుణ్ణి నా రాజ్య సైన్యాధ్యక్షుడిగా నియమిస్తున్నాను. నీవు సైనికులను తీసుకుపోయి సీతామాతను వెతుకుటలో రామునికి సహాయం చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. హనుమాన్ వానర సైన్యానికి నిర్దేశం చేస్తున్నాడు. అందరినీ నాలుగు వైపులా వెళ్లమని ఆదేశించాడు. హనుమంతుడు దక్షిణ పడమర దిక్కుగా ఉన్న దళాన్ని నడిపిస్తున్నాడు. హే రామ్, హే రామ్, హే రామ్, హే రామ్, హే రామ్. శ్రీరామ, నాకెవరో కాపాడమని అరుస్తున్నట్టుగా ఉంది. బహుశా అది ఆ చెట్టు వెనకాల నుండి అనుకుంటాను. ఏమైంది జటాయు, నీకేం జరిగింది? ఓ రామ, నువ్వు నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా? నేను నా విధి నిర్వర్తించలేకపోయినా, నేను నా శాయశక్తులా ప్రయత్నించాను, ఆ సీతామాతను కాపాడలేకపోయాను. తను పుష్పక విమానంలో వెళ్తూ తనెంతో శక్తివంతుడని నిరూపించాడు. వెళ్ళు రామా, వెళ్ళి ఆ సీతామాతను రక్షించు. ఆమె నీకోసం ఏడుస్తూ ఎదురుచూస్తుంటుంది, నా కోసం తప్పిస్తుంటుంది. నా శాయశక్తుల ఆమెను నేను రక్షించడానికి పోరాడానని, అతడు నా రెక్కలను నరికేశాడని, నేను ఏమీ చేయలేకపోయానని తను బాధపడుతూ ఉంటుంది. ప్రియమైన జటాయు, అతడేవైనా రాక్షసరాజా? అవును, అతడు ఖచ్చితంగా రాక్షసరాజే. అతడు దక్షిణ దిశగా వెళ్లాడు. నువ్వు ముక్తిని పొందు జటాయు. స్వామి, నాకు అనుమతినివ్వండి, వానరసేనకు నిర్దేశం చేస్తాను. మీరు లక్ష్మణుడు ఈ కుటీరంలో విశ్రమించండి. సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు నాకీ పనిలో సహాయంగా ఉంటారు. అలాగే కానివ్వు హనుమ, వెళ్ళి సీతజాడ తెలుసుకో. ఆమెకి విలువైన అంగళీయకాన్ని ఇవ్వు, అప్పుడు నిన్ను ఆమె నా అనుచరునిగా గుర్తిస్తుంది. జై శ్రీరామ్. హనుమంతుడు అతని పరివారంతో దక్షిణ సముద్రానికి చేరాడు. అఖండమైన సముద్రాన్ని చూసి ఏమీ పాలుపోక కలవరపడుతూ ఉన్నాడు. ఈ సముద్రాన్ని ఎలా దాటాలా అని. ఆహా, నా ఆహారం! ఓహో, నా హృదయం గౌరవంతో ఉప్పొంగుతోంది. సీతామాతను రక్షించేందుకు నువ్వెంతో కఠినంగా పోరాడావు. తన సోదరుని పేరు విన్న సంపాతి ఆశ్చర్యంతో ఆందోళనతో హనుమంతుని సమీపించాడు. హనుమంతుడు విచారంగా ఉండటం సంపాతి చూశాడు. దురదృష్టకరం. ఏమిటి, నా సోదరుడు జటాయు చనిపోయాడా? దురదృష్టవంతుడైన సంపాతి బ్రతికుండగా నా సోదరుడు మరణించాడా? దుఃఖించక సంపాతి, జటాయు శ్రీరాముని చేతుల్లో తన తుది శ్వాసను విడిచాడు. అతని త్యాగము వృధాగా పోనివ్వము. పుష్పక విమానంలో వచ్చి సీతామాతను ఎత్తుకు వెళ్లిపోయిన ఒక రాక్షసరాజును వెతుకుతూ ఇక్కడికి వచ్చాము. ఆమె రక్షణ గురించే ఇదంతా. ఏమిటి, అతను పుష్పక విమానంలో వెళ్ళాడా? అయితే అతడు తప్పకుండా రాక్షసరాజైన రావణుడు అయి ఉంటాడు. అతడు శివుని వరబలంతో అమరత్వం పొందాడని చెబుతారు. నేనే కనుక సముద్రాన్ని దాటి నా సోదరుని చంపిన ఆ రావణుణ్ణి చంపగలిగితే నేను తప్పకుండా సీతామాతను కనుగొనడంలో సాయం చేస్తాను. నన్ను చూడని, అదిగో అదిగో, నేను చూడగలను. చెట్టు కింద కూర్చున్న ఒక అందమైన స్త్రీని నేను చూస్తున్నాను. ఆమెను వికృతమైన స్త్రీలు చుట్టుముట్టి కాపలా కాస్తున్నారు. ఆమె నారచీర ధరించి ఉంది. ఆమె ఖచ్చితంగా సీతామాతే. ఒక్క అంగలో సముద్రాన్ని దాటి ఆమెని చేరుకోవాలనుంది. హనుమాన్, నీవిది తప్పక చేయగలవు. నీవెంతో శక్తివంతుడవు, నీకు చాలా శక్తులున్నాయి. నువ్వు ఆకాశంలో ఎగిరి సముద్రాన్ని, పర్వతాల్ని, అడవుల్ని, నీ స్వామిని ధ్యానించి నీ శక్తిని అభివృద్ధి చేసుకో. అది ఉపయోగించే సమయం ఆసన్నమైంది. అలాగే కానివ్వండి, నా శక్తుల్ని పెంపొందించుకునేందుకు స్వామిని ధ్యానిస్తాను. ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్. హనుమాన్, ఇక నీ శక్తిని పరీక్షించి చూడు. ఇది ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. సముద్రాన్ని దాటి ఆ లంకను చేరుకొని ఆ రాక్షసుని కనుకొని అతన్ని అంతమందించేందుకు సమయం ఆసన్నమైంది. న
వాళ్ళలో భారీ కాయానికి సరిపోయేలాగా చివరికి ఒకరు దొరికాడు. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? నేరుగా నా నోట్లోకి రా, నేను నీకు హాని కలిగించను, కేవలం మింగేస్తాను. చక్కగా చెప్పావు సుందరి, ఇదిగో వచ్చేస్తున్నా. హనుమంతుడు రాక్షసి నోటిలోనికి వెళ్లి చెవిలో నుండి బయటికి వచ్చాడు. కోపంతో రాక్షసి అతన్ని బయటికి విసిరి కొట్టగా తన పయనాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగిపోతాడు. సముద్రం తుఫాన్లు అల్లకల్లోలంగా ఎగిసిపడుతూ ఉండగా ఒక పెద్ద రాక్షస ముద్రని హనుమంతుడు చూశాడు. దాని చుట్టూ వేగంగా ఎగురసాగాడు. ఆ రాక్షసి అతన్ని మింగాలని చూడగా హనుమంతుడు వేగంగా దాని చుట్టూ ఎగురసాగాడు. హనుమంతుడు చాకచక్యంగా తన తోకతో దానిని చుట్టి గిరాగిరా తిప్పి సముద్రంలోనికి విసిరి కొట్టాడు. అతని వేగానికి సముద్రం అల్లకల్లోలమైపోయింది. తర్వాత అతను ముందుకు సాగి వెళ్ళాడు. అలా సాగుతూ లంకా రాజ్యాన్ని చేరాడు. హనుమంతుడు తన ఆకారాన్ని కుదించి చెట్టు వెనకాల దాక్కొని లంకాముఖ ద్వారం వైపు చూడసాగాడు. ఒక భటుడు లంకావాసులను త్వరగా కోటలోనికి చేరుకోమ్మని, సంధ్యా సమయం దాటిపోతుందని చెప్పడం విని హనుమంతుడు ఒక్క ఉదుటున రథంలోనికి చేరి లంకలోకి ప్రవేశించి అటూ ఇటు చూడసాగాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో మునిగిపోయాయి. ఈ మహానగరంలో సీతామాతను ఎలా కనుగొనడం? హనుమంతుడు లంకా నగరాన్ని మొత్తాన్ని ఒకసారి పరికించి చూశాడు. అతనికి ఎన్నో వింతలు కనిపించాయి. హనుమంతుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అతను అశోకవనాన్ని చేరుకుని అక్కడ సీతామాతను వెతకడం ప్రారంభించాడు. అతనికి అక్కడ ఒక ద్వారం కనిపించినది. వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అక్కడ ఒక వ్యక్తి రామనామ జపం చేయడం విని ఆశ్చర్యపోయాడు. హనుమంతుడు వెంటనే తన ఆకారాన్ని మార్చాలనుకున్నాడు. తన ఆకారాన్ని పెద్దది చేశాడు. హనుమంతుడు ఆ రామనామ జపాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఓం శ్రీరా. కళ్ళు తిరుగు కుమారా, నీవెవరవు? నువ్వెందుకు ఇక్కడున్నావు? నేను రామభక్త హనుమంతుణ్ణి. మీ గృహం నుండి రామజపం వినిపించగా ఇలా వచ్చాను. కాని లంకలో రాముని పేరు పలకడం కూడా నిషేధం. ఈ లంకాపతి రావణుడు సోదరుడు కావడం నిజంగా నా దురదృష్టం. అయితే తప్పకుండా శ్రీరాముని భార్య సీతాదేవిని ఆహరించి అతడు పెద్ద తప్పు చేశాడని ఒప్పుకుంటారు కదా? మాత ఎక్కడుందో నాకు తెలపండి. చుట్టూ రాక్షస స్త్రీలు కాపలా మధ్య ఎంతో కఠినమైన పరిస్థితుల్లో ఉంది ఆమె. రావణుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు, కానీ ఆమెను తాకను కూడా తాకలేడు. ఎందుకంటే ఆమె రక్షణగా తన చుట్టూ అగ్నివలయాన్ని ఏర్పరచుకుంది. రావణుని భార్య మండోదరి, నేను ఆమెపై సానుభూతిని కలిగి ఉన్నాము. నీవు సాహసం చేయగలిగితే పద, వెళ్దాం. నిన్ను ఆమె వద్దకు తీసుకువెళ్తాను. అయితే ఓ హెచ్చరిక, ఇంతవరకెవరూ ప్రాణాలతో అక్కడి నుంచి రాలేదు. విభీషణుని సాయంతో సూక్ష్మ రూపంలో హనుమంతుడు అశోకవాటిలోనికి ప్రవేశించాడు. ఉద్యానవనం మధ్యలో తెల్లటి పుష్పాలతో ఒక పెద్ద అశోక వృక్షం అక్కడ కనిపించింది. దాని కింద వికృతమైన రాక్షస స్త్రీల కాపలా మధ్యన విచారంతో కూర్చొని ఉంది సీత. ఒక కొమ్మపై నుండి మరొక కొమ్మపైకి జాగ్రత్తగా దూకుతూ సీతకు కనిపించేలా ఒక కొమ్మపైన రాలాడు హనుమంతుడు. ఈ ఆహారాన్ని స్వీకరించమని నిన్ను ఆదేశిస్తున్నాను. నన్ను విశ్వసించు, రావణుని వద్ద నుండి ఏ శుభవార్త రాదు నీకు. అతని భార్య పుణ్యవతి మండోదరి కూడా అతన్ని మార్చలేకపోయింది. నన్నిలా ఒంటరిగా వదిలిపెట్టండి, ప్రాణాలైనా వదిలేస్తాను, గానీ అదృష్ట రావణుని మాయలకు లొంగను. అదిగో రావణుడు వస్తున్నాడు. చెట్టుపై నుండి కిందకు వంగి వారు సీత వైపు రావడం చూశాడు హనుమంతుడు. సీత,
నేను ఎంతమాత్రం వేచి చూడలేను. నా భార్యవు కావడానికి మనస్ఫూర్తిగా అంగీకరించు. నీ రాముడెప్పటికీ నీకోసం రాలేడు. చూడిటు చూడు ఖండించిన అతని శిరస్సుని. రావణుడు పళ్ళెంలోని వస్తువుపై ముసుగు తీస్తుండగా సీత కనులు మూసుకుని రాముని ధ్యానిస్తూ ఉంది. చెట్టుపై నుండి చూసిన హనుమంతుడు కూడా ఆశ్చర్యపోయాడు. కాని అక్కడ పళ్ళెంలో అతనికి రావణుని శిరస్సు కనపడసాగింది. తన శిరస్సును పళ్ళెంలో చూసి రావణుడు ఉలిక్కి పడగా సీత చిరునవ్వుతో కనులు తెరిచింది. అతట ఉన్న రాక్షసులు కూడా ఆశ్చర్యంతో పళ్ళెం నేలపై జారవిడిచారు. వెళ్ళిక్కడి నుంచి పిరికి పంద, నా రామునికి హాని తలపెట్టగలనని నీవెలా అనుకున్నావు? ముందు నీ ప్రాణాలు కాపాడుకో. స్వామి, మిమ్మల్ని అర్థిస్తున్నాను. సీతని విడిచిపెట్టండి. పతివ్రతను బాధిస్తే జీవితం నాశనమవుతుంది. నాతో సవాలు చేయకుమండోదరి. నేనెట్లాగైనా సరే సీతను పొందుతాను. సీతను పట్టుకునేందుకు రావణుడు చేయి చాపగా సీత వెంటనే గడ్డి పరకలతో తన చుట్టూ రక్షణ వలయం గీస్తుంది. ఆమె పాతివ్రత్యం వల్ల ఆమె చుట్టూ అగ్ని వలయం ఏర్పడగా ఆమెను తాకలేక రావణుడు తిరిగి వెళ్లిపోతాడు. అప్పుడు అక్కడ శ్రీరాముని జయ జయ ధ్వానాలు వినిపించగా హనుమంతుడు సీతవంక చూస్తాడు. శ్రీరాముడు తనకి ఇచ్చిన ఉంగరం గుర్తుకు రాగా దానిని సీతకు కనిపించేలాగా చెట్టుపై నుండి కిందకి విసిరి సీత యొక్క స్పందనక ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె దానిని గుర్తించగా హనుమంతుడు చెట్టుపై నుండి కిందకు దూకి ఆమెకు నమస్కరించాడు. తల వంచి సీత ముందు ప్రణమిల్లి తను నిజమైన రామదూతనని ఆమెకు వివరించసాగాడు. తనని నమ్మమని చెప్పాడు. అనుమానించకండి మాత, నేను రామదూత హనుమంతుడను. ఇప్పటికీ నా రాముడు నన్ను విడిపించేందుకు సిద్ధమయ్యారా? మీరు లేక నా స్వామి చింతిస్తూ ఉన్నారు మాత. మీకై ఎంతో తీవ్రంగా వెతుకుతూ ఉన్నారు. సంపాతి సోదరుడు జటాయువు వల్లనే మేము చివరికి మీ జాడ కనుగొన్నాం మాత. ధీరుడు దయరూపి, పాపం జటాయువు, అతడెలా ఉన్నాడు? శ్రీరాముని చేతుల్లో అతను ప్రాణాలు వదిలాడు. అయ్యో, నాకై తన ప్రాణాలు త్యాగం చేశాడు. హనుమా, నా స్వామి నన్నెప్పుడు తీసుకువెళ్తారు? నేను తమరి జాడ గురించి సమాచారం తెలుపగానే వారు శీఘ్రంగా ఇక్కడికి వస్తారు మాత. అంతకుముందు ఆ రావణునితో చక్కబెట్టవలసిన కార్యం మిగిలిపోయింది. నాకు చాలా ఆనందంగా ఉంది హనుమా. మాత, ఇక్కడ ఉండే మధుర ఫలాలను నేను భుజించవచ్చా? నాకు చాలా ఆకలిగా ఉంది. తప్పకుండా, ఇవన్నీ నీకే హనుమా. సీతామాత అనుమతితో తన ఆకలి దప్పికలను తీర్చుకోవడానికై అక్కడి చెట్లను హనుమంతుడు కదుపుతూ పండ్లను నేలపై రాల్చసాగాడు. వాటిని ఏరుకుని తన ఆకలిని తీర్చుకున్నాడు. అంతలో అతన్ని చూసి అక్కడి రాక్షస భటుడు హనుమంతుని తరిమి కొట్టాలని చూస్తాడు. హనుమంతుడు ఆ వనంలోని చెట్లను పెక్కులించుతూ వారిని కబ్బిస్తూ తన ఆకారం పెంచి వారిపైకి ఉరుగుతూ సంహరిస్తూ అల్లకల్లోలం సృష్టించాడు. మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో చూస్తాను.
మహారాజా, ఒక వానరం అశోక వాటికలోకి ప్రవేశించి అక్కడున్న చెట్లన్నీ పీకి మన భటుల్ని భయపెడుతోంది. పుత్ర ఇంద్రజిత్, వెంటనే అశోక వానానికి వెళ్లి ఆ వానరాన్ని బంధించి నా చెంతకు తీసుకురా. తమరి ఆజ్ఞ మహారాజా. ఇంద్రజిత్తు తన రథంపై హుటాహుటిన బయలుదేరి అశోకవనం చేరి హనుమంతునితో యుద్ధం మొదలుపెట్టాడు. అతడు తన బ్రహ్మాస్త్రం ప్రయోగించి హనుమంతుని బంధిస్తాడు. హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి లొంగిపోయాడు. రావణుని దర్బారులో హనుమంతుని ప్రవేశపెడతారు. అతన్ని చూసి రావణుడు ఆశ్చర్యపోతాడు. దర్బారులోని సభ్యులు అతన్ని చూసి పగలబడి నవ్వసాగారు. ఓ కళ్ళు తాగిన కోతి, ఎంత ధైర్యం ఉంటే నువ్వు అశోకవనానికి వెళ్లి నాశనం చేస్తావు? నువ్వెవరు? అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? లంకాపతి రావణ, నేను రామభక్త హనుమంతుడని వారి సందేశం తీసుకొచ్చాను. తక్షణమే సీతామాతను విడిచిపెట్టు, వారు నిన్ను నీ లంకను క్షమించి వదిలిపెడతారు. నేను నీ సాహసాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను వానరా. ఎంత పొగరుగా నా దయను కోరుతున్నావు నువ్వు! ఆ వనవాసి రామునితో ఎందుకుండాలి సీత? నేను ఆమెను ఈ అంతఃపురానికి మహారాణిని చేస్తాను. హే లంకేశ, శ్రీరాముని కృప లేనప్పుడు నీ బంగారంతో ఏమి లాభం? నా ముందు అతని పేరు ఉచ్చరించకు. అతని అందమైన భార్యను అపహరించింది లక్ష్మణుడు నా సోదరి శూర్పణక ముక్కు చెవులు కోసినందువల్లే. కాని ముందుగా భటులరా, ఇతన్ని ముక్కలు చేసి అతని ప్రభువుకి బహుమతిగా పంపండి. ఆగు రావణ, అతను రాముని దూత, రాయబారిని చంపడం మంచిది కాదు. లంకేశ, దూతగా వచ్చిన నాకు కనీసం ఆసనం కూడా ఇవ్వడం లేదు. ఆసనవా? చేతనైతే నీకు నువ్వే ఆసనం ఏర్పాటు చేసుకో. అలాగా, నీకు చాలా ధన్యవాదములు. హనుమంతునితో కాగకుండా పెరిగిపోతూ చుట్టలా పేర్చుకుంటూ ఎత్తైన ఆసనంలాగా తయారయ్యింది. హనుమంతుడు ఎగిరి దానిపై కూర్చోవడం చూసి సభికులు ఆశ్చర్యపోయారు. రావణుడు కోపంతో ఊగిపోతూ హనుమంతుని తోకకు నిప్పంటించమని తన భటులను ఆజ్ఞాపించాడు. రావణుడు చెప్పినట్టు హనుమంతుని తోకకు నిప్పంటించండి. రావణుని ఆదేశం విని హనుమంతుడు చిరునవ్వుతో చూడసాగాడు. అతడి తోకకు నిప్పంటించి లంకానగరంలో ఊరేగిస్తూ అవహేళన చేశారు. కాని ఇదంతా జరుగుతున్నా హనుమంతుడు చెలింపక మౌనంగా అన్ని భరించాడు. జై శ్రీరామ్. నిప్పంటించిన తన తోకతో ఎగురుతూ లంకానగరం మొత్తం మంటలతో కాల్చేశాడు హనుమంతుడు. చివరికి సముద్రంపైకి ఎగిరి నీటితో ఆ మంటను ఆపేసుకున్నాడు. ఒక ఉదుట్న సముద్రాన్ని దాటి తన తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. రామలక్ష్మణులు మిగతావారు అతని కోసం ఎదురుచూడసాగారు.
హనుమా చెప్పు, నా సీత ఎలా ఉంది? నేను ఆమెను ఇంకా విడిపించలేదని కోపంతో ఉందా? ప్రభు, ఆమె జీవించే ఉన్నది. తన శీలం పవిత్రత వల్ల క్షేమంగానే ఉంది. అయినా మీరు లేక ఆమె జీవచ్చవంలాగా ఉంది. ప్రతిక్షణం మిమ్మల్ని తపిస్తూ మీకోసం ఎదురుచూస్తూ ఉంది. ఆమె స్థితి చూసి నా హృదయం దుఃఖిస్తోంది ప్రభు. దేవా, మనం వెంటనే బయలుదేరుదాం, మాతను విడిపిద్దాం. హనుమా, వానర సైన్యాన్ని సమీకరించు. ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం అందరం కూడా సమానమే. ఒకే సైన్యంగా కదులుతూ సముద్రాన్ని చేరాలి. అక్కడ నేను పూజించేందుకు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించు. మీ ఆజ్ఞ ప్రభు. మనమందరం సముద్రదేవుణ్ణి ప్రార్థిద్దాం. వారు తప్పక సముద్రాన్ని దాటేందుకు మనకు సహకరిస్తారు. సముద్రాన్ని దాటేందుకు రామలక్ష్మణులు 7 రోజులు 7 రాత్రులు సముద్రాన్ని ప్రార్థిస్తూ పూజిస్తారు. రోజుల తరబడి పూజించినా ఏ సాయము దొరికే చిహ్నం కనిపించక కోపంతో సముద్రాన్ని తన బాణంతో ఎండగొట్టాలని శ్రీరాముడు నిర్ణయిస్తాడు. వెంటనే సముద్రుడు వారి ముందు ప్రత్యక్షమై శ్రీరాముని క్షమాపణ కోరతాడు. శ్రీరామ్, రాళ్లతో సముద్రంపై సేతును నిర్మించండి, కానీ ప్రతి రాయిపైన మీ పేరు రాసి ఉండాలి. రామనామ జపబలంతో రాళ్ళు నీటిపై తేలియాడతాయి. అలా సముద్రాన్ని దాటేందుకు మీకు మార్గం ఏర్పడుతుంది. మీకు సకల దేవీ దేవతల దీవెనలు తోడుంటాయి. మీకు తప్పక విజయం లభిస్తుందని నేను చెబుతున్నాను. జై శ్రీరామ్. రండి, ప్రారంభించండి. చెప్పండి. మహారాజు శ్రీరామచంద్ర ప్రభుకి జై. మహారాజు శ్రీరామచంద్ర ప్రభుకి జై. పవనపుత్ర హనుమానికి జై. సీతాపతి రామచంద్ర ప్రభుకి జై. పవనపుత్ర హనుమానికి జై. వానరసేన ఇంకా చుట్టూ ఉన్న వారందరి అకుంఠిత దీక్ష, ఉత్సాహం, శ్రమలతో అభేద్యమైన సేతు నిర్మించబడింది. దాని మీదుగా వానరసేన బయలుదేరింది. రాక్షసభటుడు ఒకడు రావణుని దర్బారుకు పరిగెడుతూ చేరి వానర సైన్యం యొక్క రాకను తెలియజేశాడు. ప్రభు, మన కోట వెలుపల అపారమైన వానర సైన్యం విడిది చేసింది. అయితే రామా, నీ మృత్యువును వెతుక్కుంటూ వచ్చావన్నమాట. విభీషణ, వెళ్లి ఆ రాముణ్ణి హెచ్చరించు. నాతో తలపడితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పు. వెంటనే తిరిగి వెళ్లిపోమ్మని చెప్పు, లేదంటే అందరూ నా చేతులు అంతమైపోతారు. సోదరా, ఆ ప్రభు స్వయంగా నీ రాజ్యానికి వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించి గౌరవించు. వారి పత్నిని వారికి అప్పగించు. ఈ సమస్య నుండి బయటపడు. ఓరి విద్రోహి, నిన్ను అంతమొందించేలోగా నా కళ్ల ముందు నుండి వెళ్లిపో. వెళ్ళు, ఈ దేశానికి ద్రోహం చేసి నీ రాముని దగ్గరికే పో. సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు రామునితో సమావేశమయ్యారు. ఇంతలో అక్కడికొచ్చిన విభీషణ్ణి చూసి ఆహ్వానించి రామునికి విభీషణ్ణి పరిచయం చేస్తాడు హనుమంతుడు. విభీషణుడు భక్తితో రామునికి వందనములు చేసి తనను రావణుడు లంక నుండి వెళ్లగొట్టిన వైనం వివరిస్తాడు. రాముని శరణు కోరతాడు. శ్రీరామ, లంకపై దండెత్తేందుకు విభీషణుడు సాయం చేస్తాడు. అవును, కానీ ముందుగా అంగద, నీవు రావణుని వద్దకు వెళ్లి సీతను అప్పగించి సంధి చేసుకోమని చెప్పు. మీరు చెప్పినట్లే చేస్తాను ప్రభు. రావణుని దూతగా సంధి సందేశంతో అంగదుడు రావణుని దర్బారుకు వెళతాడు. ఎవరు నువ్వు? నేను అంగదుణ్ణి, నీ ప్రియమిత్రుడు వాలి యొక్క పుత్రుణ్ణి. నేను రామదూతను. అంగదుడు గౌరవంగా శ్రీరాముని శాంతి సందేశాన్ని చదివి వినిపిస్తాడు.
శాంత, ఏ శాంతి సందేశం తెచ్చావాం గదా, వెళ్లి రామునితో చెప్పు, సీత కావాలంటే యుద్ధానికి రమ్మను. రావణ, రాముని శరణు కోరు, సీతామాతను రామునికి అప్పగించి నీ ప్రాణాలు కాపాడుకో. ఈ మూర్ఖ వానరుణ్ణి బంధించండి, బయటకు వెళ్లగొట్టండి. అది అసాధ్యం, చేతనైతే నన్ను పట్టుకో. జయ శ్రీరామ్. యుద్ధానికి సిద్ధం కండి, లేపండి కుంభకర్ణుణ్ణి, నిద్ర లేపండి, సైన్యానికి అధ్యక్షత వహించమని చెప్పండి. యుద్ధం చేద్దాం. రాక్షస సేవకులు పెద్దగా దుందుభీలు మోగిస్తూ గంటలు కొడుతూ కుంభకర్ణుని నిద్రలేపుతారు. కుంభకర్ణ, యుద్ధ భూమికి వెళ్లి నీ సైన్యానికి నాయకత్వం వహించు. నీ ఆజ్ఞను పాటిస్తున్నాను. సోదరా, నీకు నా ప్రణామాలు. నువ్వు క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. నీవిక్కడికి ఎందుకొచ్చావు? నేను సోదర రావణుడి ఆజ్ఞను పాటిస్తూ వచ్చాను. ఓ, నీకు తెలీదా రామునిపై నువ్వు గెలవలేవని? ఎందుకు, మరెందుకని యుద్ధానికి వచ్చావు? నేను లంకేశుడి ఆజ్ఞను పాటిస్తాను. నీవెందుకు రాముని చెంత చేరే అధర్మాన్ని ఎదిరించకూడదు? నీవెప్పుడు నీతి ధర్మాలు పాటిస్తూ వచ్చావు. నా వరకు రావణుడే ప్రభువు, అతని ఆదేశాన్ని పాటిస్తాను, అది ధర్మమైనా అధర్మమైనా. ఎందుకలా చేస్తున్నావు? నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు, నువ్వు క్షేమంగా ఉండాలి. నా ప్రియతములు ప్రాణాలు పోగొట్టుకోవడం నేను చూడలేను. మీరందరూ నాకెంతో ప్రీతిపాత్రులు, మీరంటే నాకెంతో చాలా ఇష్టం. నాకది తెలుసు విభీషణ, కాని ఇప్పుడు మనం వైరుపక్షాన ఉన్నాం. నన్ను ఎదిరిస్తే నిన్ను చంపేందుకైనా నేను వెనుకాడను. నా మృత్యువు నిన్ను పాపపు కార్యం నుంచి తప్పిస్తుందంటే అప్పుడు నా ప్రాణాలు ఆనందంగా వదిలిపెడతాను. నిన్ను అనుసరించలేను, నాకు రామనుడే ప్రభువు, అతని ఆజ్ఞను పాటిస్తాను. నిన్ను ఆపేందుకు నేను చేయగలిగే పని ఏదైనా సరే చేసి తీరతాను, అది నిన్ను రక్షిస్తుంది. లేదు, నా కర్మ గురించి చింతించకు, నా మృత్యువు విష్ణు అవతారమైన శ్రీరాముడి చేతుల్లోనే రాసి ఉంది. అయితే అంతేనా? నీవే కదా శ్రీరాముడివి? అవును, నేనే రాముణ్ణి. ప్రణామాలు ప్రభు. మీ చేతుల్లో ప్రాణాలు విడిచే భాగ్యం నాకు లభించబోతోంది. నేనెవరినో నీవు గ్రహించి ఉంటే ప్రాణత్యాగం చెయ్యవలసిన అవసరం లేదు. నాది ఒకే ఒక కోరిక, నా శిరస్సు సముద్రంపైకి చేరాలి, అది నా జన్మభూమి, అదే నా చివరి కోరిక ప్రభు. నీ కోరిక తప్పక నెరవేరుతుంది. కుంభకర్ణుని మృత్యువుతో రావణుడు తీవ్రంగా కలత చెందాడు. వెళ్ళు, నీ పినతండ్రి మృత్యువుకై ప్రతీకారం తీర్చుకో. అవసరమైతే నీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు, కానీ చాలా జాగ్రత్తగా. గుర్తుపెట్టుకో, దానిని ఒక్కసారి ప్రయోగించగలవు. మీ ఆజ్ఞ ప్రభు.
ప్రభు శ్రీరామ, ఇంద్రజిత్ బాణం వల్ల లక్ష్మణుడు గాయపడ్డాడు. సోదరా లక్ష్మణ, నన్ను విడిచి నువ్వు ఎలా వెళ్ళిపోతావు? మేలుకో, దయచేసి కళ్ళు తెరువు. విభీషణుడు హనుమంతునికి సలహా ఇచ్చాడు లంకకు వెళ్లి రాజవైద్యుని తీసుకురమ్మని. శ్రీరామ గొప్ప వైద్యుడు సుసేనుడు. వైద్యవర్య, దయచేసి నా సోదరుని కాపాడండి. ఓ ప్రభు, మీ దయవల్ల లక్ష్మణుడు ఇంకా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. కాని బ్రహ్మాసురం చాలా శక్తివంతమైంది. సంజీవుని వనమూలిక మాత్రమే లక్ష్మణుణ్ణి కాపాడగలుగుతుంది. గంధమాధవ పర్వత శ్రేణుల్లో లభ్యమవుతుంది, అది మాత్రమే అతన్ని కాపాడుతుంది. నాకది కావాలి, నాకది రేపు సూర్యోదయానికి ముందే కావాలి. హనుమా, నీవు మాత్రమే దాన్ని రేపు ఉదయంలోపు తీసుకురాగలవు, వెంటనే వెళ్ళు. కుమారా, రాత్రి పగలు బంగారు వెలుగును విరజమ్మే తీగల వంటి సంజీవుని మొక్కలను వెతుకు. మీరు చింతించకండి రామా, రేపు మనతో కలిసి లక్ష్మణుడు ఉదయరేఖలను చూస్తాడు. ఉత్తర దిక్కున ఎంతో దూరంలో హిమాలయాలు ఉన్నాయి. కాని సమయం చాలా తక్కువగా ఉండడంతో ఎక్కడ ఆగకుండా హిమాలయాలు చేరేందుకు హనుమంతుడు అలసట తెలియక ఎగురుతూనే ఉన్నాడు. అక్కడికి చేరుకున్న హనుమంతుడు మొక్కలన్నీ బంగారు వెలుగుతో కనిపించగా సంజీవిని కనుగొనడంలో తికమక పడ్డాడు. ఏది సంజీవో తెలియక మొత్తం పర్వతాన్ని వికృతించి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. హనుమా ఎందుకింకా తిరిగి రాలేదు? ఆ
క్షమించండి ప్రభు, సంజీవిని ఏదో నాకు తెలియదు, అందుకే మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చాను. అచంచలమైన నీ భక్తి మాత్రమే పర్వతాలను కదిలించగలదు హనుమా. సుషేనా, మూలికలను వెతికి తీసుకుని నా లక్ష్మణునికి ప్రాణదానం చెయ్యండి. సుసేనుడు మూలికలను సేకరించి వాటి పువ్వులను నూరి రసం తీసి లక్ష్మణుని గాయాలకు పూయగానే అవి మెల్లగా అదృశ్యమయ్యాయి. సూర్యుని తొలికిరణాలు తాకగానే లక్ష్మణుడు కన్నులు తెరిచాడు. అక్కడ ఉన్న రాముడు మిగతా వారు సంతోషించారు. ప్రియ సోదరా లక్ష్మణ, హనుమంతుడు నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. యుద్ధం కొనసాగుతుంది. ఇంద్రజిత్తు యుద్ధభూమికి వెళ్ళాడు. తన రథంపై లక్ష్మణుని వైపుగా పయనించాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తుపైకి తన బాణం ఎక్కుపెట్టగా అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. మాయావిలా నవ్వుతూ లక్ష్మణుని కంపించసాగాడు. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుని తన భుజాలపై ఎక్కించుకుని ఆకాశంలోనికి తీసుకువెళ్లగా లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంద్రజిత్తు వెంటనే నేల కొరికాడు. జై శ్రీరామ్. మండోదరి తన కుమారుని మరణవార్త విని విలపిస్తూ రాముని దర్బారుకు వెళుతుంది. యుద్ధం ఆపమని వేడుకుంటుంది. ప్రభు, ఇకనైనా ఈ మృత్యు శాసనాన్ని ఆపండి. నా కుమారుని పోగొట్టుకుని ఉన్నాను, ఇక మిమ్మల్ని కూడా పోగొట్టుకోలేను. మండోదరి, నన్ను యుద్ధం చేయవద్దని నిరుత్సాహపరచకు, నా గురించి చింతించకు. రామా, ఇక నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు. చివరగా మహాపరాక్రమవంతుడైన రావణుడు స్వయంగా యుద్ధం చేసేందుకై మృత్యుజయుని వలె రణరంగానికి తన రథంపై బయలుదేరాడు. అపారమైన శక్తితో శత్రుమూకలపై విరుచుకుపడ్డాడు. అతడి ధాటికి తట్టుకోలేక వానర సైన్యం కకావికలమైంది. ఓ దశరథ పుత్ర రామా, నీ అంతం దగ్గర పడింది, సిద్ధంగా ఉండు. సూర్యాస్తమయ అయ్యేలోగా నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నీ అహంకారము మదమే నీకు తీవ్ర వినాశనాన్ని తెచ్చిపెట్టాయి రావణ. అమితమైన నీ శాస్త్రజ్ఞానాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకుని ఉండాల్సింది రావణ, కాని నీవలా చేయలేదు. అందుకే దాని పరిణామాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండు. రామరావణులు ఒకరిపై ఒకరు శక్తివంతమైన బాణాలను ప్రయోగించి భీకరమైన యుద్ధం చేయసాగారు. వారి బాణాల ఫలితంగా అతి భయంకరమైన పేలుళ్లు సంభవించాయి. రాముడు రావణునిపై బాణాల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. అతడి బాణాల వేటుకు రావణుని తలలో తెగిపడుతూనే ఉన్నాయి, కానీ మరలా అవి అతని మొండానికి అతుక్కుంటూనే ఉన్నాయి. ఎంతకీ రావణుడు సంహరింపబడకపోవడంతో రాముడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. అకస్మాత్తుగా అతడికి విభీషణుడు చెప్పిన రావణుని మరణ రహస్యం గుర్తుకు వచ్చింది. రాముడు ఇక నేరుగా
రావణుని ఉదరానికి తగిలేలా ఎక్కుపెట్టి వదిలాడు. అది నేరుగా రావణునికి తగిలి అతడు నేల కొరిగాడు. హనుమ, నీవు సాక్షాత్తు శివుని అవతారం. నేనెందుకు నిన్ను గుర్తించలేకపోయాను? శ్రీరామ, నీవు విష్ణువు యొక్క అవతారం. నీకు ధన్యవాదాలు ప్రభు. నా తప్పులను మన్నించి నన్ను ఆశీర్వదించండి. విభీషణ, రావణుని అంత్యక్రియలు సకల గౌరవ మర్యాదలతో జరగాలి. హనుమా, రామలక్ష్మణులను అశోక వాటికకు తీసుకునిరా. హనుమంతుడు రామలక్ష్మణులను అశోక వాటికకు తీసుకువెళ్లాడు. వారికే సీత చేతిలో పూలమాలతో ఎదురు చూస్తూ ఉంది. సీతారాములు కలవగానే ఆకాశం నుండి వారిపై పూలవర్షం కురిసింది. హనుమంతుడు తన కంట నీరు ఆపుకోలేకపోయాడు. సీత, నన్ను క్షమించు, నిన్ను విడిపించేందుకు ఆలస్యం చేశాను. శ్రీరామ, ఈ గడియ కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇక చిరకాలం మనం కలిసి ఉంటాం సీత. నా ప్రియభక్తుడైన హనుమంతునికి ధన్యవాదములు. హనుమా, నీవు నా అత్యంత ప్రియభక్తుడవు. నీకు ఏ కానుక ఇవ్వగలను? నా పట్ల నీ భక్తిని ఏ పదాలు వర్ణించలేవు. అంతేకాదు, ఎవరితోనూ నిన్ను పోల్చలేము. నా పేరుతో పాటే నీ పేరు కూడా సదా అలరారుతూ ఉంటుంది. ఈరోజు నుంచి నీవు వీర హనుమాన్ అని పిలవబడతావు. సంకట విమోచనుడివని కీర్తింపబడతావు. అన్ని విపత్తులను ప్రమాదాలను నివారించేవాడవవుతావు. హనుమా, నీ శూరత్వం ధీరత్వానికి ధన్యవాదాలు. మేము కూడా శ్రీరాముని వలె నీవెప్పుడు మాతోనే ఉండాలని ఆశిస్తాం. ధన్యవాదాలు మాతా. నాకు తెలుసు, నా హృదయమంతా ప్రభు తేజస్సుతో నిండి ఉంటుంది.